కబలించడానికి అంగలు వేస్తున్నాయి. సాయంత్రపు సూర్యుడు అస్తమించడానికి సమాయత్తమవుతున్నాడు. ఉరుముల పిడుగుల ఊరేగింపు ఉద్యమించడానికి సిద్ధంగా ఉంది. అతని రాక పట్ల వెళ్ళు ఇది కూడా కంపించింది. మీకు ఒక సలహా ఇస్తాను, మీరు మాత్రం అతనికి అడ్డు నిలబడకండి సార్. గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస కర్చన కన్నా భయంకరంగా ఉంటుంది. ప్లాట్లో ముందు ఎవడి మీద దెబ్బ పడిందన్నది కాదు, ముందు ఎవడు కింద పడిపోయాడన్నదే లెక్కలోకొస్తుంది. అంటే మీ హీరో ఓడిపోయాడా? చివరికి వాడు చావబోయే రోజు వచ్చినా వాడి పాడే మోసే పని కూడా ఎవ్వరికీ దొరకదు. ఎందుకంటే సమాధి దాకా వాడి సొంత అడుగులే ఉంటాయి. శిఖర్ భీమ్లా, భీమ్లా నాయక్. ఏం చూస్తున్నా? కింద క్యాప్షన్ లేదు, నా అక్కడ లేదు బండి.
அவளை காப்பாத்தியது பேரு ரவுடிசம்னா ரவுடிசம் பண்ணுவோம். ஒருத்தன் செத்த முடியற சண்டை ஆகாது. இவனுங்களோட நம்ம சண்டை செய்யறது நம்மளும் ஆளுன்னு காட்டுறதுதான். ஜெயிக்கிறோமோ இல்லையோ முதல்ல சண்டை செய்யணும். திருப்பி அடிகளை நாய் இவனுக்கு நம்மளை அடிச்சு ஓட அவுட்னே இருப்பான்.